పొందుతాడు ఈ సాధన వల్ల దేహములో ఉన్న రోగాలు కూడా పోతాయిటండి మీకు రోగాలు వస్తున్నాయంటే మీలో గురు తేడా ఉందని అర్థం నక్కాం బాగుంటలేదు అంటే నీకేదో నమ్మకం ఏడిస్తేగా నీలో నిజంగా నమ్మకం ఉంటే నీ రోగం పోవలసిందే ఆరో శ్లోకం రాసుకోండి సర్వాంగ వ్యాధయ పశ్చాత్ సర్వానందశ్చతే సాధన వల్ల దేహంలో అన్ని అవయవాల రోగాలు నశిస్తాయి సర్వాంగ వ్యాధయ అన్ని అవయవాలలో కొందరికి మోకాళ్ళ నొప్పులు ఒక్కొక్కడికి మో చేతుల నొప్పులు ఒక్కొక్కడికి భుదాల నొప్పులు ఒకడికి కంటి నొప్పి వాడికి పంటి నొప్పి వాడికి తుంటి నొప్పి వాడికి ఇంకో నొప్పి అన్ని నొప్పులేగా ఈ నొప్పులు అన్నీ పోతాయి ఆ తర్వాత ఆనందశ్చలీయతే ఆనందంలో కలిసిపోతాయి లౌకిక ఆనందాలన్నీ ఇందులోకి పోతాయి కానీ మొదట్లో కొంచెం కష్టమే అభ్యాసాత్ క్లేశమే తద్వై ఈ అభ్యాసం మొదట్లో కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కదండి అవన్నీ చూద్దాం అనిపిస్తుంది మానవుడికి కానీ దాన్ని అభ్యాసం చేస్తే కొంతకాలానికి ఆద్యంత మంగళం రాంధ్రాను మాత్రం నీకు సర్వశుభాలు ఇస్తుంది కష్టమైన ఏకేశ్వరోపాసన మొదలు పెడితే కొంతకాలానికి శుభం పొందుతావు